పోయినసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మా అబ్బాయి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడాడు, నంద్యాలలో ఎప్పుడు నా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఎద్దుల పందాలు నిర్వహించా, మా అబ్బాయి ఆధ్వర్యంలో ఎప్పుడు నిర్వహించాడని అడుగుతా ఉన్నా. గట్టిగా చెప్పట్టు కొట్టాలి, అడగాలి మీరు తప్పట్ల ద్వారా. ఒక చక్రపాణి రెడ్డి ఎక్కడైనా అక్కడన్నా ఇక్కడన్నా ఎద్దుల పందాలన్నా ఎద్దుల రైతులన్నా రైతు సోదరులన్నా అభిమానం. ఎక్కడైనా కానీ మా రైతాంగం బాగుండాలి. మా వాణి కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా సరే ఎద్దులను ప్రోత్సహించు, రైతాంగాన్ని ఆదరించు, ఎప్పటికీ తిరుగు లేదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా మనం ఆలోచించుకోవాల్సింది ఒకటి, రైతు సోదరులు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, పంట చేతికి వచ్చేదాకా తెలియదు. ఆ పంట చేతికి వచ్చిన ఆఖరుకు గిట్టుబాటు ధరలా లేక రైతాంగం ఎంతో పెద్ద ఎంతో మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. మనం ఈరోజు ఈ యొక్క కోర్టులో మనకు భారతీయులు కూడా ఇక్కడ ఈ యొక్క ఇతర పదాల ప్రదర్శన కూడా అందరినీ కూడా తీసుకున్నాం. ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ లేదు, మనకి ఎప్పుడు కూడా ఎవరైతే ఈరోజు ఈ కోర్టు మెయింటైన్ చేస్తా ఉన్నారో ఆ వ్యక్తులు కూడా రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి వారు. అందుకే మా సిపాయి కుటుంబం ఎప్పుడు పార్టీలు చూడడం ప్రేమతో ఎవరైనా సరే ఈ యొక్క ప్రదర్శనను బ్రహ్మాండంగా నిర్వహించాలని కోరుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ చేతుల మీదుగానే